మన సిద్దిపేట ముద్దుబిడ్డ టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణ నిర్మిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి వేదిక మీద ఉన్న పెద్దలు కేశవరావు గారు ప్రభాకర్ రెడ్డి గారు రామలింగారెడ్డి గారు ముత్యంరెడ్డి గారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ దుబ్బాక సిద్దిపేట నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. సమయం తక్కువగా ఉంది కనుక కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఈరోజు కేసీఆర్ గారు మా అందరికీ నేర్పించింది ఎంత ఎదిగితే అంత ఒదిగి పనిచేయమన్నారు. ప్రజల ఆశీస్సులను దీవెనలను తీసుకొని ఆ శక్తి నుంచి ప్రజలకు సేవ చేయాలనేదే మాకు నేర్పించింది తప్ప ఇంకేమీ నేర్పించలేదు. ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి దీవెనలతో మీ అందరి ఆశీస్సులతో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఇక్కడ మీకు సేవ చేసే అదృష్టాన్ని మా అందరికీ మీరు కల్పించడం జరిగింది. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో మన సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తూ ముందుకొచ్చాం. గత 4.5 సంవత్సరాలుగా మేము పనిచేసినటువంటి పని మీ అందరి ముందు ఉన్నది. కష్టాల్లో సుఖాల్లో అభివృద్ధిలో అన్నింట మీ కుటుంబ సభ్యుడిగా మరి పనిచేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మరి పరీక్ష వచ్చింది, ఈ పరీక్షలో నాకు ఎన్ని మార్కులు ఇస్తారో మీ చేతుల్లో ఉంది. మీ ఇంట్లో మీ కొడుకు 10వ తరగతి పరీక్ష రాస్తే మీరందరూ ఏమనుకుంటారు? ఫస్ట్ క్లాస్ లో మీ కొడుకు పాస్ కావాలనుకుంటారు, లెక్కల్లో 100 మార్కులు రావాలని కోరుకుంటారు. ఇవాళ మీ కుటుంబ సభ్యుడిగా మీ కొడుకుగా మీ బిడ్డగా మీ ఇంట్లో ఒక సభ్యుడిగా మరి ఈ పరీక్షలో మీ అందరి ముందు నిలబడ్డాను. 4.5 ఏళ్ళు పనిచేసినటువంటి మా పరీక్ష రాసిన దాంట్లో ఎన్ని మార్కులు వేస్తారో మీరే మీ యొక్క ఆశీస్సులు ఇచ్చి దీవించాలని చెప్పి కోరుతూ, కేసీఆర్ గారు పోయిన ఎన్నికల సభల్లో మన సిద్దిపేటకు వచ్చినప్పుడు మనకు 3 మాటలు ఇచ్చారు, ఇచ్చిన 3టిని కూడా ఈ రోజు ముఖ్యమంత్రిగా నెరవేర్చి మళ్లీ మన ముందుకొచ్చిన కేసీఆర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ